ఇట్స్ డిపెండ్ ఆన్ అండి రాజీతో క్యాకరీగా ఖాజీ అంటారు మా దగ్గర తెలంగాణలో అంటే ఏంటిది అబ్బాయి అమ్మాయి ఒప్పుకున్నప్పుడు మూడోని సంగతి ఏంటి అయ్యగారితో పని లేదు ఖాజీ పెళ్లి చేసే ఆయన తోటి ముత్తవల్లితో పని లేదు ఎవరితోటి పని లేదు సో వాళ్ళు వాళ్ళకి ఓకే అనుకుంటే ఇఫ్ దే ఆర్ మెచ్యూర్డ్ వాళ్ళకు కొంచెం కామన్ సెన్స్ ఉంది మెచ్యూరిటీ ఉంది దే ఆర్ థింకింగ్ రేషనల్లీ మరి ఎయిటీన్ సెవెంటీన్ ఆ పిల్లలు అవి నేను ఎంకరేజ్ చేయ ఇఫ్ దే ఆర్ ఎబౌ ట్వంటీ ఫోర్ అనుకోండి కొంచెం వాళ్ళకు కామన్ సెన్స్ పెరుగుతారు మెన్ గాని ఉమెన్ గాని ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్ డిసిజన్ ఐ విల్ ఆల్సో సపోర్ట్ బట్ ఇఫ్ దే ఆర్ బాగా తక్కువ ఏజ్ అనుకోండి ఎయిటీన్ కి సెవెంటీన్ కి నైన్టీన్ కి వాళ్ళకి ఇక్కడ ఈ ప్రీఫ్రంటల్ కాటెక్స్ మెచ్యూర్ కాలేదు సో వాళ్ళు తీసుకునే రిసిజన్స్ అన్ని రేషనాలిటీ ఉండదు డబ్బు చూసో అందం చూసో పేరు చూసో లేకుంటే సమ్ ఎక్స్పైజెడ్ థింగ్స్ చూసో సూపర్ఫిషియాలిటీ అవి చూసో వాళ్ళు పోతారు సో అట్లా పోయిన వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులలో మళ్ళీ వస్తారు సో మెనీ థింగ్స్ అయితుంటాయి ఇట్లా జంప్ అవుతారు చూస్తారు ఒక పది రోజులు కాగానే అబ్బో వీడు ఇంత వస్తారు సో ఇట్స్ ఉంటుంది ప్రాబ్లమ్ ఇది సో అట్లా కాకుండా ఇఫ్ ఆర్ టేకింగ్ ఇన్ఫార్మ్ డిసిజన్ కామన్ సెన్స్ తోటి అప్లై చేసి తీసుకుంటారు అనుకోండి నేను సపోర్ట్ చేస్తాను ఓకే సో వీ సీన్ సో మెనీ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండి సో మీరు అన్నట్టు ఒక డివోర్స్ అమ్మాయి బాధపడుతుంది కొన్ని నెలల నుంచి బాధపడుతుంటే అప్పుడే ఒక అబ్బాయి రావడం తనకి సపోర్ట్ ఇవ్వడం మెంటల్ గా సో అట్లాంటి టైంలో ఆ మ్యారేజ్ వర్క్స్ ఇన్ దట్ రిలేషన్షిప్ సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఎనీ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటిదంటే మనం ఒక సెక్యూరిటీ కోసం చూస్తాం మనకు ఏదైనా కానీ మనకు ఒక అష్యూరెన్స్ ఉంటే దాన్ని నమ్ముతాం మనం అంటే ఏంటిది ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళిన అనుకోండి బెంగళూరు లోపల నాకు ఒక నోన్ హోటల్ ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రిసెప్షనిస్ట్ తెలుసు మేనేజర్ తెలుసు అప్రాక్సిమిటీ తెలుసు షెఫ్ తెలుసు బెంగళూరు పోయినప్పుడు నేను ఇల్లు లెక్క ఫీల్ అవుతాను ఎందుకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ హోమ్ తెలిసిన వ్యక్తులు ఉన్నారు నాకు అస్యూరెన్స్ ఉన్నది అదే తెలియని ప్లేస్కి పోయినా అనుకోండి ఏదో పూణేకు అది ఎట్లా భయం భయం ఉంటుంది మన లైఫ్లో కూడా అదే చూస్తున్నాం మనం ఒక అష్యూరెన్స్ కోసం ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటుందా ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేయగలుగుతారా కేర్ ఇస్తారా నమ్మకంగా ఉంటారా మోసం చేస్తారా అన్నీ చూస్తున్నాం లైఫ్ లో దేనికైనా కానీ గ్యారంటీ ఉందా అండి నిజంగా హానెస్ట్ ఎవరైనా చెప్పచ్చా వీడు యాభై ఏళ్ళు నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతాడు ఫిఫ్టీ ఇయర్స్ ఇదే హెల్త్ తోటి ఉంటారు లేకుంటే రేపు ఇది జరగబోతుంది పాలిటిక్స్ లో వీడు గెలవబోతుండు లేకుంటే ఓడిపోతున్నారు ప్రజలు ఉంటారు మనకి దేనికి గ్యారంటీ లేదు కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యారేజ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్ వి సీక్ అష్యూరెన్స్ మనకి అంటే అడుగు పెట్టడానికి భయం అవుతుంది కాల్ పెడితే మనం ఓకే అని చెప్తే ఏమవుతుందో నెగిటివ్గా కావచ్చు పాజిటివ్ కావచ్చు నేనేం చెప్తా అంటే డోంట్ ఎంటర్ ఇంటూ రిలేషన్షిప్ విత్ ఎనీ సోర్ట్స్ ఆఫ్ అవర్ మినిసిపల్ డౌట్స్ హ్యావ్ ఫేత్ ఇన్ ఇట్ వర్క్ అయితే వర్క్ అవుతుంది కాకపోతే దానికి ఇంకా కొంచెం వర్క్ చేయండి మొత్తానికి అయితే అనుకోండి పర్లేదు హ్యాపీగా డివోర్స్ లేకుంటే ఏదో రకంగా సపరేషన్ కానీ భయపడి రిలేషన్షిప్స్కి మాత్రం దూరం అని చెప్తా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనం ఇదే రూల్ అప్లై చేయాలి లైఫ్లో దేనికి గ్యారంటీ లేదు మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు ఒక పర్సన్ని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చదువు చెప్పి ఏ ఒక వర్క్ చెప్పి అన్ని చేసినా కానీ ఆ వర్క్ ఆ పర్సన్ వేరే కంపెనీకి పోవచ్చు వేరే ఆఫీస్ పోవచ్చు సపరేట్ లైఫ్ చూసుకోవచ్చు ఎందుకంటే అది ఇండి ఇండిపెండెంట్ పర్సన్ కదా అదే లాజిక్ మన లైఫ్ లో అప్లై చేసుకోలేమా సో మనకేంటదంటే మనం కాన్ఫిడెన్స్ పెట్టుకోండి అని చెప్తాను నేను ప్రతి ఒక్కటి కూడా మనం లెన్స్ ఆఫ్ లైక్ అష్యూరెన్స్ ష్యూరిటీ కోసం పోతే అది దొరకది ఎందుకంటే అది మనం మోసపోతాం అది ఎవరైనా అబద్ధం చెప్పారనుకోండి యాభై ఏండ్లైనా కానీ నేను ఇట్లనే ఉంటాను నీకోసం చంద్రుడిని చేస్తా నేను ఇది చేస్తా నమ్మద్దు అది ఫేక్ హానెస్టీ కానీ నవ్వుల కానీ నేను గిట్లా గట్ల నా ఇది ఉంది అది చెప్తే అది ఏంటిదంటే వాళ్ళు నచ్చరు వీళ్ళకి సగం మంది దొరకరు కానీ ఏంటిదంటే వీళ్ళు ఆగే అవకాశం ఉంటుంది అంటే మనకు మరీ బ్లంట్ హానెస్టీ రాదు మరీ బ్లంట్ ఫేకరీ పనికిరాదు మిడిల్ ఏదో ఒక మధ్యమస్థ మార్గాన్ని చూసుకోవాలని చెప్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి